ఆంధ్రప్రదేశ్కి చెందిన షర్మిల అంటే ఎందుకు తెలంగాణను ఎంచుకున్నట్టు, అంటే ఏపీలో రాజకీయం చేయకుండా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టాలని అనుకున్నారు, తర్వాత అది విఫలయత్నం అయిన తర్వాత ఇప్పుడు ఏపీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే మొదలు ఏపీకి వెళ్ళాలనుకోవడం అనేది తర్వాత సంగతి. దాని ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణను ఎందుకు ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి బహుశా అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డితోనే ప్రత్యక్షంగా పోరాడటానికి ఆమె సిద్ధపడి ఉండకపోవచ్చు. అంటే అప్పుడున్న వాళ్ళ మధ్య ఉన్న డిస్ప్యూట్ ఆ స్టేజ్కి వచ్చి ఉండకపోవచ్చు, లేదా కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఉండవచ్చు. సో ఏ విభేదాలున్నా మనం కొట్లాడుకుంటే కుటుంబం పరువు పోతుంది, కుటుంబం పైన విమర్శలు వస్తాయి అని కుటుంబ పెద్దలు ఉంటారు కదా, ప్రతి కుటుంబంలోనూ కూడా కొంత ఒక దశ వచ్చేదాకా ఆ డివైడ్ బయటికి రాదు, ఒక దశ వరకు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల అప్పటి వరకు ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్కి ఇష్టం లేదు, జగన్ వద్దన్నాడు, అయినా కూడా షర్మిల వ్యక్తిగత ఆసక్తితో పార్టీ పెట్టారు. ఈవెన్ సజ్జల బయటికి కూడా చెప్పింది, జగన్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండగా తెలంగాణలో రాజకీయం చేస్తే ఇబ్బంది అవుతుంది, జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు, అయినా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది, ఆమె పెడుతున్నది ఆమె ఇష్టమని అనే వైఖరి తీసుకున్నారు. కానీ వాస్తవానికి ఆ కుటుంబంలో ఉండేటువంటి విభేదాలు ఆ స్థాయికి వచ్చి ఉండకపోవచ్చు. అంటే జగన్కు వ్యతిరేకంగానైనా రాజకీయ కార్యాచరణ షర్మిల చేసే స్థాయికి వచ్చి ఉండకపోవచ్చు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలో ఉండగా జగన్కు వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణకు షర్మిల సిద్ధపడినప్పుడు సాధారణంగా నెక్స్ట్ క్షేత్రం తెలంగాణ అవుతుంది. అందువల్ల తెలంగాణలో ఒక ప్రయత్నం చేస్తామని బహుశా అంచనాకు వచ్చి ఉండాలి. ఇక ఆమెకు అక్కడున్న ఆప్షన్స్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్లో అకామిడేట్ కాలేదు, టీడీపీలోనో జనసేననో చేరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనో లేక పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయలేదు, పోనీ బీజేపీలో చేద్దామంటే బీజేపీలో ఏమీ లేదు, ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం సభ్యురాలైన పురంధేశ్వరి తెలుగుదేశంలో అడ్జస్ట్ కానప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరింది, అప్పుడు కాంగ్రెస్కి మంచి రోజులు ఉన్న సమయం, కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీన పడిందో బీజేపీలో చేరింది. కానీ బీజేపీలో చేరదామంటే బీజేపీలో ఏముందని చేరుతుంది, అందువల్ల బీజేపీకి బలమే లేని పరిస్థితుల్లో చేరడం. అది కాకుండా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న పొలిటికల్ బేస్, అణగారిన కులాలు, మైనారిటీలు, పేదలు, ఈ సెక్షన్ ప్రధానంగా రాజశేఖర రెడ్డికి అనుకూల ఓటు బేస్. ఇవాళ జగన్మోహన్ రెడ్డికైనా అదే ఓటు బేస్, రేపు షర్మిల ఆకర్షించాల్సి వచ్చిన రాజశేఖర రెడ్డి లెగసీ అంటే అది. సో అది బీజేపీలో చేరితే ఆ పరిస్థితి కూడా లేదు. అందువల్ల బీజేపీ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించిన రాజకీయ పార్టీ. సో రాజశేఖర రెడ్డి వ్యతిరేకించిన రాజకీయ పార్టీలో చేరి రాజన్న బిడ్డగా రాజన్న రాజ్యం తెస్తా అంటే అక్కడ అవకాశం ఉండదు. బీజేపీలో రాజన్న రాజ్యానికి స్కోపే ఉండదు. బీజేపీలో తేవాలనుకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాజ్యం, లేకుంటే శ్యామప్రసాద్ ముఖర్జీ రాజ్యం, గురు గోల్వాల్కర్ రాజ్యం అనాల్సి ఉంటుంది తప్ప రాజన్న రాజ్యం అంటూ బీజేపీలో ఏదో ఒప్పుకుంటారా? సో మరి ఆమె బ్రాండే రాజన్న రాజ్యమైనప్పుడు బీజేపీలో అవకాశం ఉండదు. ఇక మిగిలింది ఏ పార్టీ, ఆమె సొంతగా బలి పార్టీ పెట్టుకోవడం. సో అది కూడా ఆమె పార్టీ పెట్టుకుంటే వాతావరణం ఏ స్థాయిలో ఉంటుంది, తాను నిలబడగలగదా అనే అంచనా ఆమెకు బహుశా తెలంగాణ అనుభవం తర్వాత ఎక్కువ అర్థమై ఉండాలి. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది ఆంధ్రలో, కాంగ్రెస్ కూడా లేవలేని పరిస్థితుల్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ నోటా కన్నా, కాంగ్రెస్కు బీజేపీకి నోటా కన్నా తక్కువ వచ్చిన ఓట్లు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి కాంగ్రెస్ను పునర్జీవింపజేసే పరిస్థితిలో బహుశా తమకు లేవని అనుకొని ఉండాలి. అందుకే తెలంగాణలో కొంత పొలిటికల్ స్పేస్ ఉంటుందేమో అని ఒక ప్రయత్నం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల మధ్యనే పూర్తి స్థాయిలో ఓట్లు పోలరైజ్ అయి ఉండడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీకి స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది అని. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి తెలంగాణలో తనకు పొలిటికల్ స్పేస్ ఉంటుందేమో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పడి ఉంది, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పెరుగుతోంది, బీజేపీ వాడావుడి ఉన్నా కూడా రాష్ట్రం అంతా విస్తరించలేదు, అందువల్ల తెలంగాణలో కొంత పొలిటికల్ స్పేస్ ఉండి కొన్ని సీట్లు తెచ్చుకోగలిగితే
తర్వాత కొంత ప్రభావం చూపచ్చు అని బహుశా అంచనా ఉండొచ్చు. ఆ అంచనా తప్పని నాలాంటి వాళ్ళు ముందే చెప్పారు తెలంగాణలో అవకాశమే ఉండదు అని. బట్ ఆమె అంచనాకు మనలాంటి వాళ్ళ అంచనాలకు తేడా ఉండొచ్చు కదా. సో ఆమె తనకు పొలిటికల్ స్పేస్ ఉంటుందని భావించింది తెలంగాణలో, అందుకే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకుండా తెలంగాణలో పార్టీ పెట్టేది.